వీడు ప్రకృతి, పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, వాడు ప్రళయం. Did I say anything to you? Did I say? చూస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ శివ చౌదరి. సో మళ్ళీ బిగ్ బాస్ టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. నిన్న ఎపిసోడ్ మాత్రం పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్, సో ఇద్దరు ఏవీలు చూసిన తర్వాత కొంచెం ఎమోషనల్ అనిపించింది. మీరు కూడా ఎమోషనల్ అయ్యారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నిన్నటి ఎపిసోడ్ గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు అనలిస్ట్ రామన్న గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. సో నిన్న ప్రిన్స్ యావర్ది, అట్లాగే పల్లవి ప్రశాంత్ది. సో ఇద్దరు ఏవీలు చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది, వాటిపైన ఏమన్నా చెప్పండి. సో ఫస్ట్ ప్రిన్స్ యావర్ ఏవీ చూసాం మనం. నిజంగా ప్రిన్స్ యావర్ ఏవి చూస్తున్నంతసేపు అంటే ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే ప్రతి క్షణం కూడా. ఎందుకంటే ప్రిన్స్, నా ఉద్దేశం ప్రకారం ఎంటైర్ బిగ్ బాస్ 7లో ఎవరైనా మాస్క్ లేకుండా ఉన్నారు అంటే ఏకైక పర్సన్ ప్యూర్ హార్ట్ సోల్ అని చెప్పొచ్చు ప్రిన్స్ యావర్. పాపం అతనికి బాధ వస్తే బాధపడతాడు, ఏడుపు వస్తే ఏడ్చేస్తాడు, కోపం వస్తే అరుస్తాడు, పీక్స్కి వస్తే పీక్స్లో కూడా అరిచేస్తాడు. అంటే నేను ఇట్లా చేస్తే ఏమవుతుందో, నేను ఇట్లా అరిస్తే ఏమన్నా తప్పుగా అనుకుంటారో, ఏడిస్తే ఏమన్నా అనుకుంటారో, అంటే ఇవేం ఆలోచించాడు ఆయన. ఇక్కడ ఏమనిపిస్తే అది ఆటోమేటిక్గా అది చేసేస్తాడు. దాని పరిణామాలు ఏమైనా ఉండని తర్వాత సంగతి, కానీ అక్కడ అంటే కల్మషం లేని మనిషిలాగా నాకు అనిపించింది. సో ఈ 100 రోజులు జర్నీ చూసిన తర్వాత నిజంగా ప్యూర్ హార్ట్ సోల్ అనిపించింది 100%. ఇంక్లూడింగ్ శివాజీ, ప్రశాంత్, అమర్దీప్, ఈ టాప్ 6కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడో చోట మాస్క్ బయటపడింది, ఎక్కడో చోట డబుల్ ఫేస్లు కనపడ్డాయి. కానీ నాకు ప్రిన్స్ యావర్కి మాత్రం ఎక్కడ కూడా మాస్క్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. అసలు చాలా 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 మంచిగా అనిపించింది నాకు అతను చూస్తే. ఎందుకంటే ఒక్కసారి జర్నీ కనుక మనం చూస్తే పాపం అతను వచ్చింది కూడా చాలా వీక్ బ్యాక్గ్రౌండు, అంటే ఎవరికి తెలియకుండా వచ్చాడు. ఒక యాక్టర్ మోడలు ఫిట్నెస్ ఫ్రీక్ లాగా లోపలికి వచ్చిన తర్వాత కూడా మనోడు బాడీ చూసి అందరు ఒక ఇన్స్పైర్ అయ్యి, అట్ ద సేమ్ టైం మనోడు గేమ్ చూసి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ గేమ్లో కనుక ప్రిన్స్ యావర్ ఉన్నాడు అంటే భయపడుతున్నారు ఆపోజిట్ వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకు అరే వీడు ఉన్నాడు మనం జాగ్రత్తగా ఆడాలని ఒక భయం అయితే క్రియేట్ చేసిండు. ఆ మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అంతవరకు కూడా అంత బాగా గేమ్ ఆడినా కూడా థర్డ్ పవర్ అస్త్రా కోసం ఆ రోజు శోభా ప్రియాంక కలిసి యావర్ని పక్కన పడేయడము కేవలం కోపం కోపం కోపం. అంటే యావరికి ఒక పక్క అది కోపం ఎంత ప్లస్ అయిందో అంత మైనస్ అయింది చాలా చోట్ల. ఎందుకంటే అగ్రెసివ్గా ఉన్నాడు అగ్రెసివ్గా ఉన్నాడు అని చెప్పి ప్రతిసారి క్యాప్టెన్సీ రేస్ నుంచి తొలగించడం, పవర్ అస్త్ర రోస్ నుంచి తొలగించడం, ఇలా వాళ్ళకి అవకాశం వచ్చిన ప్రతిసారి ఆ కోపాన్ని అడ్డంగా చూపించి మనోడిని పక్కకు పెట్టేయడం ఇట్లా జరిగింది. పాపం ఎన్ని జరిగినా కూడా ప్రతిసారి కంబ్యాక్ అవుతూ అంతే స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతూ గేమ్స్లో తన 100కి 200% ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇతని పాత్రలో ముఖ్యంగా చెప్పాల్సింది శివాజీ గురించి. సో శివాజీ పాపం ప్రతిసారి అతను డౌన్ అయిన ప్రతిసారి దగ్గరికి తీసుకోవడం, ఒక అన్నగా తండ్రిగా ఒక తల్లిలాగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత బాగా దగ్గరికి తీసుకొని మోటివేట్ చేసుకుంటూ అరే ఇది కాకపోతే ఇంకోసారి అప్నా టైం ఆయగా అని చెప్పి ఎంత మోటివేట్ చేసి ముందుకు తీసుకోవాలంటే అంత మోటివేట్ చేసిండు. సో యావర్ కూడా శివాజీ చెప్పిన మాటల్ని కూడా ఒక్కోసారి బాగా తీసుకొని మోటివేట్ అయ్యి నెక్స్ట్ గేమ్స్కి వెళ్ళిపోవడము. మెయిన్గా చెప్పాలంటే మనోడి క్యారెక్టర్ గురించి చెప్పాలి. లాస్ట్ టైం ఎవిక్షన్ పాస్ గెలిచినప్పుడు కూడా పాపం తను వాంటెడ్గా మిస్టేక్ చేయలేదు అక్కడ, బై మిస్టేక్ అది అది అనుకోకుండా జరిగింది. ఆ ఒక్క గేమ్లో చిన్న అర్జున్ తోటి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ టాస్క్లో చిన్న మిస్టేక్, పెద్దది కూడా కాదు. అయినా సరే హౌస్ మేట్స్ ఏదైతే సీరియల్ బ్యాచ్ శోభ ప్రియాంక అమర్ ఉన్నారో అది అతను ఎలిజిబుల్ కాదు అర్హుడు కాదని చెప్పడము, అది ఒక్క గేమ్ పక్కన పెడితే మిగతా 5 గేములు అద్భుతంగా ఆడండి గేమ్, అందరితో మంచిగా గేమ్ ఆడి అద్భుతంగా ఆ రోజు అది గెలుచుకున్నాడు. అంటే నాకేమనిపించింది అంటే చిన్న మిస్టేక్ కదా, ఎవడు చేయలేదు మిస్టేక్ బిగ్ బాస్ హౌస్లో. అమర్దీప్ అయితే మిస్టేక్లే మిస్టేక్లతోనే గేమ్. అంటే నాకేమనిపించింది వీళ్ళందరూ అంటే గేమ్ ఆడుతూ అక్కడక్కడ మిస్టేక్ చేస్తే అమర్దీప్ మిస్టేకులు చేస్తూ అక్కడక్కడ గేమ్ ఆడింది అనిపించింది నాకు. అమర్దీప్ చేసిన అన్ని మిస్టేక్స్ బిగ్ బాస్ హిస్టరీలో ఎవడు చేయలేదు. అలాంటి అమర్దీప్ ఇతను చేసిన ఒక్క మిస్టేక్కి ఎవిక్షన్ పాస్ అతను అర్హుడు కాదని ఆ రోజు చెప్పడము అది నాకు కరెక్ట్ అనిపించలే. అయినా సరే పాపం అదంతా తట్టుకొని ఆ రోజు అతని నిజాయితీని నిరూపించుకున్నాడు. సార్ నేను వాంటెడ్గా అయితే చేయలే ఆ మిస్టేక్, కానీ నేను ఆ మిస్టేక్ చేయడం వల్ల ఇది నాకు అర్హుణ్ణి కాదు అని మీరు భావిస్తే నాకు అవసరం లేదు, ఇది నేను ఇది తీసుకోదలుచుకోవట్లేదని చెప్పి అంత కష్టపడి గెలుచుకున్నాడు. అంత పవర్ అది. ఎందుకంటే ఎవిక్షన్ పాస్ డెఫినెట్గా తనకైనా ఉపయోగించుకోవచ్చు, కావాల్సిన వాళ్ళకైనా ఉపయోగించుకోవచ్చు, అయినా సరే అంత పవర్ కూడా
సరే నేను తెలిసి చేశానో తెలియక చేశానో చేశాను, మిస్టేక్తో కమిట్ అయ్యాను కాబట్టి దాంతో వచ్చినది నాకు అవసరం లేదని చెప్పి అంత తృణప్రాయంగా వదిలేశాడు. అయ్యి ఎవడు చేస్తాడు అంత పెద్ద పని? నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు మిగతా కంటెస్టెంట్లంతా ఫౌల్ చేసి ఏదో ఒక రకంగా గెలవాలని చూశారు, కానీ ఇతను గెలిచి కూడా పొరపాటున ఒక చిన్న తప్పు జరిగింది కాబట్టి దానివల్ల వచ్చేటువంటి పవర్ నాకు అవసరం లేదని చెప్పి సింపుల్గా ఇది వదిలేశాడు. అసలు అక్కడ తన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అట్లా ఒకటి కాదు ఎన్నో తనను శోభ ప్రతిసారి టార్గెట్ చేయడం, అంటే శోభ కానీ గౌతమ్ కానీ అమర్ కానీ ప్రతిసారి యావర్ని టార్గెట్ చేస్తూ తనని ఎంతో మానసిక వేదనకు గురి చేసినా కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు కూడా చిన్న పిల్లోడు అయిపోయి పాపము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చుట్టూ రాబందులు చుట్టుపుట్టి ఒక ఫైట్ చేస్తున్నా కూడా వాటన్నిటిని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చాడు. నిన్న మీరు చూస్తే కూడా ఏవీలో అసలు ఏడ్చేసాడు, అసలు ఏడుపు ఆగట్లేదు అతనికి. నేను హైదరాబాద్ బిడ్డను కాదు, నేను కోల్కతా బిడ్డను కాదు, బిగ్ బాస్ నేను మీ బిడ్డను, నాకు మీరు అమ్మలాగా అని చెప్పి అంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకు ఏమని. అరే ఇదేంటి మరి ఇంత ప్యూర్ ఉన్నాడు, ఇంత ఓపెన్ హార్టెడ్గా ఉన్నాడు, తనకు అది వచ్చేసింది దుఃఖం, ఆ ఆనందం, ఆ బాధ బయటికి కక్కేసుకున్నాడు, ఆపుకోలేకపోయాడు. సో డెఫినెట్గా ఎంటైర్ బిగ్ బాస్ జర్నీలో ఈ సీజన్లో మాత్రం డెఫినెట్గా ప్యూర్ హార్ట్ సోల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎవరు ఏ మాస్క్ లేకుండా అతనికి ఆ క్షణము ఏమనిపిస్తుంది, అది ఎలాంటి ఫీలింగ్ అయినా సరే అది ఓపెన్గా బయట పెట్టుకున్నాడు. సో అంటే ఏమి దాచుకోలేదు లోపల, ఏ మాస్క్ లేకుండా ఓపెన్గా ఆడిన ఏకైక కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఇకపోతే పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ కూడా డెఫినెట్గా ఇతని ఒక అద్భుతమైన జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చి ఇంతమంది సెలబ్రిటీల మధ్యలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తను వచ్చి ఇంతమందిని తట్టుకొని 100 రోజుల గేమ్ ఆడి ఇంతమందితో మాటలు పడి వాటికి రివర్స్ కౌంటర్లు ఇచ్చుకుంటూ నామినేషన్స్లో తనను తాను పోటీ చేసుకుంటూ తనను తాను కాపాడుకుంటూ వీళ్ళందరి మధ్యలో ఇంత దూరం రావడం అంటే డెఫినెట్గా అది మామూలు విషయం కాదు, 100%. ఎందుకంటే వచ్చిన 2-3 వారాలు రతిక చుట్టూ తిరగడము, ఆ అమ్మాయి చుట్టూ తిరిగి ఆ అమ్మాయి అతన్ని బ్లేమ్ చేసి అతన్ని లిటరల్గా ప్రశాంత్ను వాడుకొని తను అంటే తన అదృష్టం 3-4 వారాల్లోనే తన గురించి తెలుసుకుని పక్కకు రాబట్టి అందులో అదే వారం ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి తన గేమ్ చాలా సాఫీగా సాగిందని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎంటైర్ బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ జర్నీ అద్భుతం. ఆ ఫస్ట్ 1-2 వారాలు వదిలేస్తే మిగతా వారాలన్నీ కూడా అతను ఆడిన గేమ్స్ చూస్తే ఏం గేమ్లు ఆడిండు అతను, అద్భుతమైన గేమ్స్ ఆడిండు. ప్రతి గేమ్ కూడా అవతల మనుషులు అంటే నేను ఇన్ఫ్యాక్ట్ మీ వీడియో ఒకటి చూశాను నేను, మా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోక ముందు మీరు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, మీరు బిగ్ బాస్ పోతే అసలు ఏం చేస్తామని క్వశ్చన్ అడిగారు. నేను చూశాను క్లియర్గా, మనోడు క్లియర్గా చెప్పిండు ఒక రైతు బిడ్డ పట్టుబడితే ఎట్లుంటుందో ఉడుం పట్టులాగా నేను అట్లా గేమ్స్ ఆడతా ప్రతీదని మనోడు చెప్పడము అది యాజ్ ఇట్ ఈస్ బయట ఏదైతే చెప్పిండో అక్కడ బిగ్ బాస్లో కూడా అదే చూపించాడు క్లియర్గా. సో ఏ గేమ్ ఆడినా సరే తను ప్రాణం పెట్టి గేమ్ ఆడింది. ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ రంగు పూసుకో టాస్క్లో కూడా సందీపు, గౌతమ్, అమర్దీప్ వీళ్ళందరినీ ట్యాకిల్ చేసి చివరికి ఫస్ట్ విన్నర్ అయ్యాడు, ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 7. అలాగే పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. అంటే ఇక్కడ బలంతో కూడిన గేమ్స్ కాకుండా చాలా ఏకాగ్రతతో కూడిన గేమ్స్ కూడా చాలా అద్భుతంగా ఆడిండు. ఫస్ట్ మన అది ఏమంటారు హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఆ స్టిక్ పట్టుకొని అది దాన్ని నిలబెట్టి అది ఆడింది. దానికి చాలా చాలా ఏకాగ్రత కావాలి, ఎంత డిస్టర్బ్ చేసినా ఏం చేసినా కూడా దాన్ని అంత బాగా పట్టుకొని హ్యాండిల్ చేశాడు. మొన్న ఎవిక్షన్ పాస్ గెలిచినప్పుడు ఆ టాస్క్ కూడా చాలా బాగా ఆడింది. అంటే ఏ గేమ్ వచ్చినా సరే పల్లవి ప్రశాంత్ తర్వాతనే ఇంకెవడైనా బిగ్ బాస్ సీజన్ 7లో ప్రశాంత్ తర్వాత ఇంకెవడైనా అనే స్థాయికి తన ఆటతో వచ్చాడు, 100% ఒప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే చిన్నపిల్లలాగా ఏదైనా చిన్న విషయం అయినా కూడా ప్రతిదానికి ఏడవడం ఒకటి అతన్ని కొంచెం మైనస్ అయిందని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా బట్ ఓవరాల్గా 5 దాకా వచ్చిందంటే డెఫినెట్గా తనని జనాలు ఇష్టపడ్డారు, తనను జనాలు సపోర్ట్ చేశారు. తనకు అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా శివాజీ చాలా చాలా సపోర్ట్ ఇచ్చాడు, ప్రశాంత్కి కానీ అటు యావర్కి కానీ. ఎందుకంటే మీరు చూస్తే శివాజీ కూడా చెప్పడం జరిగింది, అరే నా బిడ్డల మీద ఒట్టు,
నాకు ఇక్కడ నిజంగా ఉండబుద్ధి అయితే లేదు, కానీ నేను మీ ఇద్దరు కోసమే ఉంటున్నాను చెప్పిండు. ఎందుకంటే నిజంగా కూడా ఒకవేళ శివాజీ లేకపోతే ప్రశాంత్ని కానీ యావర్ని కానీ తొక్కేసేవాళ్ళు అవతల నుంచి, 100% నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఉత్తరనే రెచ్చగొడుతుండే, వీళ్ళు రెచ్చిపోతుండే, అనవసరంగా అరవడము, జనాల మధ్యలో ఇదైపోయేవాళ్ళు. సో వాళ్ళు ప్రతిసారి అట్లా కోపం వచ్చినప్పుడల్లా శివాజీ వాళ్ళని ఇట్లా తడుతూ అరే ఐసా నై ఐసా అని చెప్పి వాళ్ళని అట్లా తీసుకొని రావడం నిజంగా వీళ్ళకి చాలా చాలా హెల్ప్ అయింది. మనం చూస్తే వాళ్ళ ముగ్గురు బాండింగ్ అంత బాగుంది, అందుకే ఈరోజు వాళ్ళ ముగ్గురు కూడా టాప్ 5కి వచ్చారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రశాంత్ డెఫినెట్గా అతని జర్నీ ఒక ఇన్స్పైరింగ్ జర్నీ. ఎందుకంటే అసలు ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక రైతు బిడ్డగా వచ్చి ఈరోజు బిగ్ బాస్ని ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ అంటే చాలామంది విన్నర్ అంటున్నారు. బట్ లెట్స్ సీ, చూడాలి అటు శివాజీ విన్నర్ అవుతాడా ప్రశాంత్ విన్నర్ అవుతాడా అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఎవరు అవుతారనేది. బట్ ఎవరైనా కూడా ఇటు ప్రశాంత్ విన్నర్ అయినా కూడా ఇటు శివాజీ మనస్ఫూర్తిగా అంగీకరించి లోపల ఎటువంటి ఇది లేకుండా హ్యాపీగా కప్పిస్తాడు. ఒకవేళ శివాజీ విన్నర్ అయినా కూడా ఇటు ప్రశాంత్ అంతే హ్యాపీనెస్ తోటి కప్పిచ్చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో బిగ్ బాస్ ఎవరు విన్ అయితే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి బిగ్ బాస్ రివ్యూస్. సో ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది గ్రాండ్ ఫినాలకి, ఎవరు విన్ అవుతారో అయితే మనం చూద్దాం. థ్యాంక్ యూ.